మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఇప్పుడు మీరు రైటర్ వన్ కోర్సుని పూర్తి చేశారు. రైటర్ వన్లో మీరు మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ బార్, స్టేటస్ బార్ మొదలైన విషయాలను గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు రైటర్ గురించి మరింత నేర్చుకుంటారు. మనము ఈ క్లాస్లో రైటర్ టూలోని వ్యూ మెనూ నుంచి ఫార్మాటింగ్ మెనూ వరకు నేర్చుకుంటాము. ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందుగా రైటర్ వన్ గురించి రివిజన్ చేసుకుందాము. రైటర్ వన్లో చెప్పినవి మీరందరూ గుర్తుంచుకున్నారా? రైటర్ వన్లో మనము ఫైల్ని ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్, అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్, ఫైండ్ అండ్ రీప్లేస్ చేయటం మొదలైన అంశాలను గురించి నేర్చుకున్నాము. మనము ఫార్మాటింగ్ టూల్ బార్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫార్మాటింగ్ టూల్ బార్ని ఉపయోగించి మనము టెక్స్ట్ లేక పారాని ఫార్మాట్ చేయవచ్చు. టెక్స్ట్ యొక్క ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ని మార్చవచ్చు మరియు టెక్స్ట్ని బోల్డ్గా, ఇటాలిక్స్, అండర్లైన్ కూడా చేయవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీరు చెప్పగలరా? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చవచ్చు. ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మారిస్తే ఎవరు మన ఫైల్ని ఎడిట్ చేయలేరు, అంటే ఎవరు మన ఫైల్లో వ్రాయలేరు లేక ఫైల్ నుంచి ఏది డిలీట్ చేయలేరు. ఫైల్ని రీడ్ మాత్రమే చేయటానికి ఉపయోగపడుతుంది. మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫైండ్ని ఉపయోగించి మనము ఏ టెక్స్ట్ లేక వర్డ్ని అయినా మన డాక్యుమెంట్లో కనుగొనవచ్చు మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి ఆ టెక్స్ట్ లేక వర్డ్ని రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను పవర్ ఆన్ చేయండి. తరువాత రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో రైటర్ ఫైల్ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోవచ్చు. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము వ్యూ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. వ్యూ ఆప్షన్ మనకు మనము రైటర్ పేజ్లో ఉంచాలనుకున్న టెక్స్ట్ బౌండరీస్, రూలర్, స్టేటస్ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్, డ్రాయింగ్ మరియు ఇతర ఆప్షన్స్ని చూపించటానికి లేక హైడ్ చేయటానికి సహాయపడుతుంది.
వ్యూ మెనూలో మనము మొదట ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్ గురించి నేర్చుకుంటాము. ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్కు మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? ప్రింట్ లేఅవుట్తో మనం పేజ్ని నార్మల్ వ్యూలో చూడగలము మరియు ఇది మన పేజ్లు అన్నింటినీ చూపిస్తుంది. వెబ్ లేఅవుట్లో మనం ఒకే పేజ్లో అన్ని పేజీలను చూడవచ్చు. ముందుగా మనం ఈ వీడియో సహాయంతో ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్ని ఉపయోగించటం నేర్చుకుందాం. మనం మన రైటర్ పేజ్ ప్రింట్ లేఅవుట్లో ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనము మన రైటర్ పేజ్ను వెబ్ లేఅవుట్లోనికి తీసుకువెళ్ళటం కోసం మన పాయింటర్తో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రింట్ లేఅవుట్, వెబ్ లేఅవుట్ అని వరుసగా ఆప్షన్స్ను గమనించవచ్చు. ఈ ఓపెన్ అయిన బాక్స్లో వెబ్ లేఅవుట్ అనే దాని మీద మన పాయింటర్ను ఉంచి క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పేజ్ మొత్తం వెబ్ లేఅవుట్లోనికి మారటం గమనించవచ్చు. ఈ విధంగా మన రైటర్ ఫైల్లో ఉన్న పేజీలు అన్నీ ఒకే పేజ్లోనికి రావటం గమనించవచ్చు. మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రింట్ లేఅవుట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ ఇంతకు ముందులాగా రావటం గమనించవచ్చు. తరువాత మనం టూల్ బార్ గురించి నేర్చుకుంటాము. మనము టూల్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టూల్ బార్ మన పని తేలికగా చేసుకోవడానికి ఉపయోగపడే ఒక షార్ట్కట్ మెథడ్. టూల్ బార్ని మనము ఎలా కనిపించేటట్లు లేక హైడ్ చేస్తామో నేర్చుకోవటానికి ఈ వీడియో సహాయపడుతుంది. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల కొన్ని పేర్లను ఎడమ చేతి వైపు కొన్ని రైట్ సింబల్స్ను చూడవచ్చు. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ మన రైటర్ పేజ్లో కనపడతాయి. ఈ బాక్స్ లోపల మనం అన్సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ మన రైటర్ పేజ్లో హైడ్ అవ్వటం గమనించవచ్చు. ముందుగా డ్రాయింగ్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన రైటర్ పేజ్లో డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో టూల్ బార్స్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఫార్మెటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. ఇప్పుడు మన ఫార్మెటింగ్ టూల్ బార్ హైడ్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ఇలానే చేద్దాం. ఇప్పుడు మన పాయింటర్తో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టాండర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ కూడా హైడ్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మనము హైడ్ చేసిన వాటిని తిరిగి తెచ్చుకోవటానికి మళ్ళీ మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ముందుగా మనం డ్రాయింగ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డ్రాయింగ్ టూల్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. మళ్ళీ మనం వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్ లో టూల్బార్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫార్మేటింగ్ టూల్బార్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫార్మేటింగ్ టూల్బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం స్టాండర్డ్ టూల్బార్ని తిరిగి పొందటం కోసం మన యొక్క ఫార్మేటింగ్ టూల్బార్ని క్లిక్ చేసి ఉంచి వీడియోలో చూపిన విధంగా పైకి కానీ కిందకు కానీ తీసుకువెళ్తే మన యొక్క స్టాండర్డ్ టూల్బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనము స్టేటస్ బార్ గురించి నేర్చుకుందాము. మనము స్టేటస్ బార్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్టేటస్ బార్ మనకు పేజ్ స్టేటస్ ను గురించి చెబుతుంది. మనం మన పేజ్ లో ఎక్కడ ఉన్నామో, ఏ భాష సెలెక్ట్ అయ్యిందో మరియు ఎంత జూమ్ ఉపయోగిస్తున్నామో కూడా తెలుపుతుంది. స్టేటస్ బార్ రైటర్ పేజ్లోని కింద భాగంలో కనిపిస్తుంది. ఈ వీడియో సహాయంతో స్టేటస్ బార్ని హైడ్ లేక అన్హైడ్ ఎలా చేయవచ్చో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టేటస్ బార్ అనే ఆప్షన్ మీద మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్లో స్టేటస్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మనం మన రైటర్ ఫైల్లో స్టేటస్ బార్ను తిరిగి పొందటం కోసం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో స్టేటస్ బార్ అనే దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్టేటస్ బార్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు రూలర్ బార్ని కనిపించేటట్లు లేక హైడ్ చేయటం ఎలానో నేర్చుకుందాము. రూలర్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎన్ని రకాలైన రూలర్స్ ఉన్నాయి? రూలర్ పేజ్లో మార్జిన్స్ సెట్ చేయటానికి సహాయపడుతుంది. ఇది యూజర్కి లైన్ లేక పేరాని యూజర్ సౌలభ్యాన్ని బట్టి సెట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. రైటర్లో రెండు రకాలైన రూలర్స్ ఉన్నాయి, హారిజెంటల్ రూలర్ మరియు వర్టికల్ రూలర్. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో మనం రూలర్ను హైట్ లేక కనిపించేటట్లు ఎలా చేయవచ్చో నేర్చుకుందాము. మనము రూలర్ బార్ను హైట్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల రూలర్ అని ఆప్షన్ గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో రూలర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో రూలర్ బార్స్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో రూలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రూలర్ బార్ మన రైటర్ పేజ్లోనికి తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మీరు టెక్స్ట్ బౌండరీస్ని కనిపించేటట్లు లేక హైట్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు టెక్స్ట్ బౌండరీస్ అంటే ఏమిటో అని ఆశ్చర్యపోతారు. రైటర్లో మీరు పనిచేసే పేజ్ యొక్క నాలుగు వైపులా లైన్స్ ఉన్నాయి. వీటిని టెక్స్ట్ బౌండరీస్ అంటారు. మీరు ఈ టెక్స్ట్ బౌండరీస్ లోపల మాత్రమే టైప్ చేయగలరు, బయట టైప్ చేయలేరు.
ఇప్పుడు ఈ వీడియో సహాయంతో టెక్స్ట్ బౌండరీస్ ను ఎలా హైట్ లేక అన్హైట్ చేయటం నేర్చుకుంటారు. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల టెస్ట్ బౌండరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో టెక్స్ట్ బౌండరీస్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన రైటర్ పేజ్లో టెక్స్ట్ బౌండరీస్ను తిరిగి పొందటం కోసం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో టెక్స్ట్ బౌండరీస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన రైటర్ పేజ్లో టెక్స్ట్ బౌండరీస్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మీరు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకుంటారు. ఈ సింబల్స్ మనం ప్రింట్ చేయలేని క్యారెక్టర్స్. ఉదాహరణకు మనం కొత్త లైన్ కోసం ఉపయోగించే స్పేస్ మరియు ఎంటర్ మొదలైన వాటిని చూపిస్తాయి. కాబట్టి మనము వాటిని నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటాము. ఇప్పుడు ఈ నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ని హైట్ చేయటం లేక కనిపించేటట్లు చేయటం ఎలానో ఒకసారి చూద్దాము. ముందుగా వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అని ఒక ఆప్షన్ ఉండటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో మనం టైప్ చేసిన పారాగ్రాఫ్ లోపల చుక్కలు రావటం గమనించవచ్చు. మనం ఈ నాన్ ప్రింటెడ్ క్యారెక్టర్స్ను తిరిగి హైట్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ మొత్తం వెళ్ళిపోవటం గమనించవచ్చు. తరువాత మీరందరూ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఈ ఆప్షన్ ఉపయోగిస్తే పేజ్ కంప్యూటర్ స్క్రీన్ అంతా పెద్దది అవుతుంది. మీ రైటర్ ఆప్షన్స్ అన్ని హైడ్ అవుతాయి మరియు ఈ ఆప్షన్ కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ జే. ఈ వీడియో సహాయంతో ఈ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ను కనుగొనవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ ఫుల్ స్క్రీన్ లోనికి మారటం గమనించవచ్చు. ఇందులో మన రైటర్ యొక్క టూల్ బార్స్ ఆప్షన్స్ అన్ని హైడ్ అవటం కూడా గమనించవచ్చు. ఇప్పుడు మీరు జూమ్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి నేర్చుకుంటారు. జూమ్ ఆప్షన్ ఉపయోగించి మనము పేజ్ సైజ్ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఈ వీడియో సహాయంతో జూమ్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ముందుగా మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో చివరి ఆప్షన్ అయిన జూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల చాలా ఆప్షన్స్ గమనించవచ్చు. అందులో మనం
వీడియోలో చూపిన విధంగా ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ లోపల ఒక బాక్స్ ఉండటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల అప్ యారో మరియు డౌన్ యారోలు ఉండటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో అప్ యారోని క్లిక్ చేస్తూ ఉంటే ఆ బాక్స్ లోపల నెంబర్స్ పెరగటం గమనించవచ్చు. ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న సైజులోనికి మారటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా కింద ఉన్న జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మన ఫైల్ జూమ్ ఇన్ అవటం, మైనస్ సింబల్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మన ఫైల్ జూమ్ అవుట్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో మీరేదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే 3 ఆప్షన్లను చూడవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓపెన్ ఆఫీస్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్ను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు వ్యూ సబ్ మెనూ యొక్క అన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు మరియు వాటిని ప్రాక్టీస్ కూడా చేశారు. ప్రింట్ లేఅవుట్ మరియు వెబ్ లేఅవుట్కి మధ్య ఉన్న తేడాలు మరియు టూల్ బార్ని కనిపించేటట్లు లేక హైడ్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నారు మరియు స్టేటస్ బార్ని కనిపించేటట్లు లేక హైడ్ ఎలా చేయాలో మరియు చివరగా జూమ్ని ఎలా ఉపయోగిస్తారో కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.